వెల్కమ్ టు కిడ్డీ ఛానల్. రంగడు నిజాయితీ. అనగనగా చంద్రగిరి అనే ఊరిలో కోటయ్య అనే మిఠాయిల వ్యాపారి ఉండేవాడు. కోటయ్య మిఠాయి సామాన్ల కోసం పట్నం వెళ్ళవలసి వస్తూ ఉండేది. ఒకరోజు కోటయ్య పట్నం బయలుదేరి అక్కడ సామాన్లు కొనుక్కొని తిరిగి చంద్రగిరి ప్రయాణం అయ్యాడు. కోటయ్య సామాన్లు కొనగా ఇంకా తన దగ్గర కొంత డబ్బు ఉన్నది. చంద్రగిరికి వెళ్ళాలి అంటే అడవి మార్గం గుండా వెళ్ళవలసి వచ్చేది. ఆ అడవి మార్గంలో దొంగల భయం ఎక్కువగా ఉండేది. సరిగ్గా చంద్రగిరి సమీపంలో ఇద్దరు దొంగలు కోటయ్య దగ్గర ఉన్న డబ్బులు ఇమ్మని కోటయ్యను భయపెట్టసాగారు. ఇంతలో అదే మార్గం గుండా రంగడు అనే వ్యక్తి కోటయ్యను దొంగలను చూశాడు. వెంటనే రంగడు కోటయ్యను కాపాడాలని పరుగు పరుగున వెళ్ళసాగాడు. దొంగలు రంగడును చూసి పారిపోయారు. కోటయ్య తనను మరియు తన డబ్బులను కాపాడినందుకు తగిన నజరానా ఇవ్వబోయాడు రంగడుకు. కానీ రంగడు, నాకు ఈ డబ్బులు వద్దు సావుకారు గారు, నాకు ఏదైనా పని ఇప్పించండి మీ దగ్గర అని అన్నాడు రంగడు. సరే రా, నా మిఠాయి దుకాణంలో పనిచేద్దో గాని అని అన్నాడు కోటయ్య. అక్కడి నుండి రంగడును తీసుకుని వెళ్ళాడు కోటయ్య. రంగడు నిజాయితీగా కోటయ్య దగ్గర పనిచేసుకోసాగాడు. ఇలా కొన్నాళ్ళు గడిచింది. రంగడితో పాటు పనిచేసే తోటి పని వారికి రంగడ మీద అసూయ కలిగింది. రంగడును దెబ్బ కొట్టాలని అనుకున్నారు. ఒకరోజు మిగతా పనివారు కోటయ్య దగ్గరకు వెళ్ళి, మన దుకాణంలో కొన్ని వస్తువులు రోజూ మాయమైపోతున్నాయి అని అడిగారు కోటయ్యను. అవును, నేను గమనించాను అని అన్నాడు కోటయ్య. అప్పుడు తన దగ్గర పనిచేస్తున్న వాళ్ళు, వస్తువులను దొంగతనం చేస్తుంది ఎవరో కాదు కోటయ్య గారు, మన రంగడే అని చెబుతారు కోటయ్యకు. కోటయ్య ఆలోచించసాగాడు. వీళ్ళు అనవసరంగా రంగడు మీద నింద వేస్తున్నారు. రంగడు చాలా నిజాయితీపరుడు. వీళ్ళకి రంగడు నిజాయితీ తెలియజేయాలని వెంటనే కోటయ్య తన పనివాళ్ళను తీసుకొని రంగడి ఇంటికి వెళ్తాడు. రంగడు మంచి గాఢ నిద్రలో ఉంటాడు. మిగతా పనివారు రంగడి ఇంటి మొత్తాన్ని వెతకసాగారు. ఎక్కడా ఏ వస్తువులు కనిపించలేదు. కోటయ్య రంగడును లేపి జరిగిందంతా చెబుతాడు. మిగతా పనివారు రంగడిని చూసి తలదించుకుంటారు. కోటయ్య కోపంతో, చూశారా రంగడు నిజాయితీని, ఎవరి మీద ఎటువంటి అసూయ ఎప్పుడూ పెట్టుకోకూడదు అని మందలిస్తాడు. నీతి నిజాయితీ ఎప్పటికీ ఓడిపోదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.